ఎవరైనా మనకు గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తే మనం చూసేది ఆ ప్యాక్లోని గిఫ్ట్నే. ఆ ప్యాక్ ఎంత అందంగా ఉన్నా దాన్ని చింపేస్తాం. అలాగే మాస్టర్కు కావలసింది కూడా మన లోపలిది మాత్రమే. నువ్వు దృఢంగా ఉన్నా, అందంగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా ఆయన లక్ష్య పెట్టరు, పట్టించుకోరు. కాబట్టి మాస్టర్ దగ్గరకు వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకువెళ్ళాలి? అసలు ఆయనకు ఏదైనా ఇవ్వాలని ప్రయత్నించకూడదు. ఎందువల్లనంటే ఆయన వద్ద లేనిది మనం ఇవ్వగలిగేది లేదు కాబట్టి. కానీ నేను గమనించినది ఏమంటే, అనేక సందర్భాల్లో బాబూజీ 2 రూపాయలు ఇచ్చిన వారి నుంచి ఆ కానుక ఆనందంతో, చెమర్చే కళ్లతో, లక్షల విలువైనదిగా భావించి స్వీకరించారు. ఆ కానుక విలువైనదని కాదు, దాని వెనుక ఉన్న ప్రేమ ఆయనకు కావాలి.